హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఫర్ ఈచ్ యాక్టివిటీ గురించి చూద్దాము. సో ఫర్ ఈచ్ యాక్టివిటీ వల్ల యూజ్ ఏంటంటే, మనకి ఏదైనా లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి, లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ కానీ, లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే నంబర్స్ ఉండొచ్చు, స్ట్రింగ్స్ ఉండొచ్చు, లేకపోతే పర్టికులర్ ఆపరేషను మళ్ళీ మళ్ళీ జరగాలి అనుకుంటే మనం అక్కడ ఫర్ ఈచ్ స్టేట్మెంట్ని యూజ్ చేసుకుందాం. సో దాని పర్పస్ నేను ఇక్కడ నేమ్ ఒక బ్లాంక్ ప్రాసెస్ను స్టార్ట్ చేశాను. ఫర్ ఈచ్ 01. ఓకే, సో ఈ ప్రాసెస్ని క్రియేట్ చేస్తున్నాను. ఓకే, సో ఫస్ట్ ఫర్ ఈచ్ గురించి మీరు హెల్ప్ డాక్యుమెంట్ తీసుకున్నట్టయితే, యూపాత్ కోర్ యాక్టివిటీస్ ఫర్ ఈచ్ పెర్ఫార్మ్స్ అన్ యాక్టివిటీ ఆర్ ఏ సిరీస్ ఆఫ్ యాక్టివిటీస్ ఇన్ ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ ఏ కలెక్షన్ అని చెప్పి మనకి ఇక్కడ డెఫినేషన్ కనబడుతుంది. ఓకే, ఫర్ పెర్ఫార్మ్స్ అన్ యాక్టివిటీ ఆర్ సిరీస్ ఆఫ్ యాక్టివిటీస్ ఫర్ ఆన్ ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ కలెక్షన్, ఆన్ ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ కలెక్షన్. సో నాకు కలెక్షను 1 to 1 కొన్ని ర్యాండమ్ నెంబర్స్ ఉన్నాయి. సో అవన్నీ కూడా నాకు ప్రింట్ కావాలి ఒక కలెక్షన్స్లో. అంటే ఒక ఎర్రేని డిఫైన్, ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకుని, ఒక వేరియబుల్ని క్రియేట్ చేసుకుని అందులో కొన్ని నెంబర్స్ ఇస్తాను. అవన్నీ కూడా నాకు 1 by 1 ప్రింట్ అవ్వకుండా రావాలి. సో దాని పర్పస్ మనం ఎగ్జాంపుల్, ఇది బేసిక్ ఎగ్జాంపుల్, దీని పర్పస్ ఫర్ ఈచ్ లూప్ని ఏ విధంగా రాస్తామో చూద్దాము. సో ఇక్కడ మనకు కావాల్సింది ఫస్ట్ సీక్వెన్స్ని డిఫైన్ చేసుకుంటున్నాను, సీక్వెన్స్. సో ఈ సీక్వెన్స్ ఇక్కడ చూడండి, ఎక్స్పాండ్ కొలాప్సాల్, ఈ ఆప్షన్స్ వల్ల యూజ్ ఏంటో ఒకసారి చూద్దాము. తర్వాత దీనికి డిస్ప్లే నేమ్ కావాలనుకుంటే మార్చుకోండి. తర్వాత ఇక్కడికి వచ్చేసి మనకు కావాల్సింది ఫర్ ఈచ్ స్టేట్మెంట్, ఫర్ అని చెప్పి మనం సెట్ చేసినట్టయితే మనకు ఫర్ ఈచ్ రో, రీడ్ సెల్ ఫార్ములాస్, ఫర్ ఈచ్ అని చెప్పి కనపడుతుంది చూడండి. కంట్రోల్లో, వర్క్ ఫ్లోలో, కంట్రోల్లో ఫర్ ఈచ్ అని చెప్పి ఒక యాక్టివిటీ ఉంది. సో దాన్ని ఇక్కడికి డ్రాగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీరు కొలాప్స్ రైట్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఫర్ ఈచ్కి సంబంధించి డిస్ప్లే నేమ్ ఫర్ ఈచ్, ప్రైవేటు, టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఇక్కడ ఆబ్జెక్టా, బూలేనా, int32నా, స్ట్రింగా, ఎర్రే ఆఫ్ టీనా, లేకపోతే బ్రోజ్ ఫర్ టైప్స్, ఇంకా చాలా టైప్స్ ఆఫ్ ఉన్నాయి. సో నేను ఫస్ట్ ఇంటిజర్కి సంబంధించిన డేటాని చూస్తున్నాను. ఇక్కడ చూసుకున్నట్టయితే ఎంటర్ ఏ విబి ఎక్స్ప్రెషన్ అని ఉంది. ఓకే, ఇక్కడైనా ఎంటర్ చేయొచ్చు, ఇక్కడైనా. ఫర్ ఈచ్ ఐటమ్, ఐటమ్ కాకుండా మీకు ఓన్ వేరియబుల్ని మీరు డిఫైన్ చేసుకోండి. ఫర్ ఈచ్ నెమ్ అనే ఒక వేరియబుల్ని డిఫైన్ చేసుకుంటున్నాను. ఫర్ ఈచ్ నేను ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ని డిక్లేర్ చేస్తున్నాను. సో నా దగ్గర నెంబర్ ఆఫ్ కొన్ని ర్యాండమ్ నెంబర్స్ ఉన్నాయి. ఓకే, 2, 5, 22, 66, 99, 44, 66. ఓకే, 333. రైట్. సో ఇక్కడ ఫర్ ఈచ్ నెంబర్, ఇప్పుడు నాకు ఇవేం కావాలి, నాకు లాగ్ మెసేజ్లో డిస్ప్లే కావాలి. సో దాని పర్పస్ లాగ్ మెసేజ్ని బాడీలోకి డ్రాప్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఇన్ఫో ప్లేస్లో, ఇక్కడ చూసి మెసేజ్ ప్లేస్లో నేను ఏం పెడుతున్నాను అంటే నెమ్ అని డిక్లేర్ చేస్తున్నాను. ఓకే, నెమ్. ఇప్పుడు నాకేమవుతుంది, ఈ సీక్వెన్స్ నేను రోబోట్ని సేవ్ చేస్తున్నాను ఫైల్ని. నేను రోబోట్ని రన్ చేయగానే సీక్వెన్స్లోకి వచ్చి ఫర్ ఈచ్ నెంబర్, ఈ ఐటమ్స్ అన్నీ కూడా మనకి లాగ్ మెసేజ్లో 1 by 1 డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఓకే, ఫర్ ఈచ్ మెసేజ్లో యువర్ నంబర్ ఈజ్ కన్కాటినేషన్ ఆపరేటర్ ప్లస్ వాడండి. ఓకే, తర్వాత మనం క్రియేట్ చేసిన వేరియబుల్ ఫర్ ఈచ్ నెంబర్ సీక్వెన్స్ కదా, నెంబర్ని డిఫైన్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ ఎర్రర్ వస్తుంది. ఏం ఎర్రర్ వస్తుంది, కంపైలర్ ఎర్రర్ ఎంకోడ్ ప్రాసెసింగ్ యువర్ నెంబర్స్ ప్లస్ నెంబర్ ఆపరేషన్ ఆఫ్ స్ట్రింగ్ డిజాల్వ్ ద ఇంప్లిసిట్ కన్వర్షన్ ఫ్రమ్ స్ట్రింగ్ టు డబుల్ అని చెప్పి. అంటే ఇక్కడ మనం స్ట్రింగ్ని డిఫైన్ చేసాం, ఇక్కడ ఇంటిజర్ వాల్యూస్ని డిఫైన్ చేస్తున్నాం, అందుకని చెప్పి మనకి ఇక్కడ ఎర్రర్ మెన్షన్ చేస్తుంది. అందుకని మనం డాట్ టూ
string function nu vaadukovali okay chudandi manaki errors anni minimize ayipoyani okay save save run ఇక్కడ చూసుకున్నట్టయితే అవుట్పుట్ని చూడండి ఫర్ ఈచ్ జీరో ఎక్స్పైర్స్ జీరో అని స్టార్టెడ్ నెంబర్ ఈజ్ టూ నెంబర్ ఈజ్ ఫైవ్ ఈ విధంగా మనకి ఇందులో ఉన్న ఎలిమెంట్స్లో ఉన్న ఈ ఫర్ ఈచ్ మన ఇచ్చిన వేరియబుల్లో ఉన్న నెంబర్స్ అన్ని వన్ బై వన్ లిప్స్ బై అవ్వకుండా వెళ్తున్నాయి ఓకే ఒకసారి ఇక్కడ చూడండి ఎక్స్పెండ్ ఆల్ కొలాప్స్ ఆల్ ఎక్స్పెండ్ ఆల్ అంటే కొలాప్స్ ఆల్ అంటే ఈ విధంగా మనకి కొలాప్స్ అయిపోతాయి లోపలికి వెళ్తూ ఉంటామంటే ఒక్కొక్క దాంట్లో మనకి ఇవి కనపడుతూ ఉంటాయి అన్నమాట లేదు ఎక్స్పెండ్ ఆల్ కొట్టుకున్నట్టయితే మనకి క్లియర్గా మొత్తం అన్ని డిస్ప్లే అవుతున్నాయి ఇక్కడ చూడండి ఫర్ ఈచ్ దగ్గర మనం చూసుకున్నట్టయితే కర్సర్ ఇక్కడ పెడితే టైప్ ఈక్వల్స్ టు ఫర్ ఈచ్ ఇంటూ 32 నేమ్ ఈక్వల్స్ టు ఫర్ ఈచ్ అని చెప్పి కనబడుతుంది ఇప్పుడు నాకు ఇప్పుడు చూడండి ఇక్కడ ఎవరి నెంబర్ ఈజ్ నెమ్ డాట్ టూ స్ట్రింగ్ అని చెప్పి వాడాను ప్లస్ నేను సింపుల్గా ఇక్కడ నెమ్ అని వాడేసుకుంటే అప్పుడు మనకి టూ స్ట్రింగ్ ఫర్స్ టూ స్ట్రింగ్ అవసరం అవుతుంది అవసరం ఉండదు ఎందుకంటే ఇక్కడ మనం ఏమి స్ట్రింగ్ తోటి కన్కాటినేట్ చేయట్లేదు కాబట్టి ఇప్పుడు చూడండి రన్ చేస్తున్నాను ఫైవ్ ఓకే ఫర్ ఈచ్ నెంబర్కి నేను ఫోర్ని యాడ్ చేస్తున్నాను అవుట్పుట్లో చూడండి టూకి ఫోర్ యాడ్ చేస్తే సిక్స్ నైన్ 37 సో ఈ విధంగా ఫోర్ యాడ్ చేసుకోవచ్చు లేదు మీ దగ్గర ఏదైనా శాలరీస్ ఉన్నాయి ఓకే లిస్ట్ ఆఫ్ శాలరీస్ ఉన్నాయి ప్రతి శాలరీస్కి మనం ఏం చేద్దాం అనుకుంటున్నామంటే శాలరీని బట్టి 3% కమిషన్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాం ఓకే 3% శాలరీలో 10% హైక్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నాం దానికి మీరు ఇవన్నీ కూడా ఎంప్లాయీస్ యొక్క శాలరీస్ అనుకోండి సో 2, 5, 2 రూపీస్, 5 రూపీస్, 33 రూపీస్, 66, 99, 44, 333 రూపీస్ ఇవన్నీ కూడా వీళ్ళకి మనం 10% కమిషన్ ఇస్తున్నాం సో దీన్ని ఈ విధంగా డిఫైన్ చేయాలి టూ పాయింట్ టూ, 5.5, 36, 366.3 సో ఈ విధంగా మనం ఫర్ ఈచ్ లూప్ని యూజ్ చేసుకోవచ్చు ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అవన్నీ కూడా కమింగ్ వీడియోస్లో చూద్దాం అసలు ఫర్ ఈచ్ లూప్ని ఎక్కడ వాడుతున్నాం ఏంటి అనేది అలాగే ఫర్ ఈచ్ రో కూడా కమింగ్ వీడియోస్లో చూద్దాం